డహాట్ ఫ్యాన్స్ అందరూ చాలా గొప్పగా ఉండాల్సిన విషయం ఏంటంటే సాహో మూవీ. బాహుబలి తర్వాత మంచిగా క్రేజ్ వచ్చిన మూవీ అంటే ఇదే. బాహుబలికి ఎంత కష్టపడ్డాడో 4 ఇయర్స్, ఇప్పుడు ప్రభాస్ అన్న 2 ఇయర్స్ కష్టపడిన ఫలితం ఒకటే, ఒక డేలో చూపించేసిందన్న. మేమందరం హైదరాబాద్లో ర్యాలీ అనుకున్నాం, కానీ ఏమైందంటే పోలీసు వాళ్ళు నిరాకరించారు. దెన్ ఆఫ్టర్ అది అయిపోగానే అన్నదానం సక్సెస్ అయింది. చూడండి ముందుకెళ్ళి మా అన్నదానం, మేమందరం కలిసి కండక్ట్ చేసిన ఈ అన్నదానం, మన హైదరాబాద్ నుంచి సూరజ్ అన్న అని చెప్పి ఆయన కండక్ట్ చేసిన, ఆయనకు స్పెషల్ థ్యాంక్స్. కావాలంటే అన్నదానం బైట్స్ కూడా మీరు తీసుకోండి, మీకు తెలుస్తుంది మేము ఎంత కష్టపడి మేము ఎంత చేస్తున్నాము. చూడండి మీరు లైవ్గా చూపించండి, ప్రజలందరికీ చూపించండి. నెగిటివ్గా చాలామంది చూపించారు, వాళ్ళందరికీ మేము ఇవన్నీ చూపించి చేస్తాం. అంటే మేము ఏదో గొప్ప చెప్పించుకుంటలే, కాలర్ ఎగరేసుకొని మాకు మేము గొప్ప అని మేము చెప్పుకుంటలే, అన్న కోసం చేస్తున్నాం. మా గొప్పలు మేము ఎంచుకోనిక కాదు చేసేది, అన్న ఏందో చూపించనిక అని చెప్పేసి మేము చేస్తున్నాం. నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి కదా, వీళ్ళందరికీ నేను ఒక ఛాలెంజ్ చేస్తాను. లాస్ట్ ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూలో హైఫై నెట్వర్క్ ద్వారా ఈ ఇంటర్వ్యూ, ఈ 1 సెప్టెంబర్కి నేను ఇలా ఛాలెంజ్ చేసిన కదా, ఆ ఛాలెంజ్ నిరూపించడానికి 1 సెప్టెంబర్కి బేగంపేట్ కంట్రీ క్లబ్లో ఈవెంట్ కండక్ట్ చేస్తాను. మీరు ఎవరైనా రావాలనుకుంటే తప్పకుండా రండి. ఈవెంట్ నేను ఏంటంటే భారీ బడ్జెట్గా కండక్ట్ చేస్తాను. ఇద్దరు జూనియర్ ప్రభాస్ ఉన్నారు మనకి, సేమ్ ప్రభాస్ అన్న లెక్క, వాళ్ళిద్దరూ నాకు సపోర్ట్ ఇచ్చి నా వెనకాల నిలబడి వాళ్ళు కూడా నా ఈవెంట్కి వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అన్న. ఈవెంట్కి వచ్చిన వాళ్ళందరికీ ఒక్కటే చెప్తున్నా, అంతమంది నేటివ్గా మాట్లాడిన వాళ్ళ కోసమే ఈ ఈవెంట్ కండక్ట్ చేసిన. మొత్తం బ్లాక్ బస్టర్ దింపి చూపిస్తాను నేను, ఏందో బ్లాక్ బస్టర్ని కింద దింపి మొత్తం బూమ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అందరూ ఎంజాయ్ చేస్తారు మూవీలో. ప్రభాస్ యాక్షన్ చాలా బాగుంటుంది అండ్ డైరెక్షన్ అయితే టూ గుడ్ మూవీ బాగుంది. సో అందరు ఫ్యామిలీ అంతా కలిసి వచ్చి చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక స్టెప్ అనుకోవచ్చు.